రైట్. సుహాసిని ఆనంద్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేనల మధ్యన జరుగుతున్న చర్చల గురించి ప్రజలకు ఏమన్నా తెలుసుకునేటువంటి హక్కు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? సాయి గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న గెస్ట్ అందరికీ కూడా నమస్తే. అండ్ ఇవాళ ఒక మంచి కరెంటు ఇష్యూ అండి ఇది. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో 4 డేస్గా. ఇక్కడ ప్రచారంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తిరుగుతున్నాము. ఇక్కడ కార్యకర్తలతో చాలా మందితో నేను మీట్ అయ్యాను, మాట్లాడాము. జనసేన సైనికులు ప్రతి డివిజన్ లోను చాలా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. ఎటువంటి భేదాభిప్రాయము లేదు. నేను ఇక్కడే ఉన్నాను, ప్రతి చోటకి తిరుగుతున్నాను. ఫస్ట్ పాయింట్. అండ్ రెండో పాయింట్, హైదరాబాద్కి సంబంధించి అక్కడ ఉన్న విషయం వేరు, అండ్ తిరుపతికి సంబంధించిన విషయం వేరు. అందులోనూ రెండు కూడా డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆల్రెడీ అలయన్స్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన. ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడైతే దుబ్బాక ఎలక్షన్స్ లో ఒక అనూహ్యంగా ఒక అని అనుకుంటున్నారు, బట్ ఒక మార్వెలస్ చేంజ్ అయితే వస్తుందని ఎవరు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఒక చాలా చక్కని విజయంతో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నెగ్గిందో బరిలో, తదుపరి కార్యాచరణ ఏ విధంగా అంటే స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు కూడా కొంత మార్పు జరుగుతూ అక్కడ ఇంకా ఒక క్లారిటీ లేదు జనసేనకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ. అది ప్రతిరోజు మనం చూస్తున్న డిబేట్స్ ఫలితంగా. కానీ ఇక్కడున్న సమన్వయం, ఒక రిలేషన్ అక్కడ కూడా నడుస్తోంది, కానీ అంతర్గతంగా ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇంకా టైప్ విషయంలో పూర్తిగా డెసిషన్ తీసుకునే అంత వ్యవధి కూడా లేదు. అందులోనూ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత ఇక్కడ జనసేన కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది అన్న, ఇది ఎలా అంటే దుబ్బాక విజయం గురించి చాలా వైడ్ స్ప్రెడ్ గా ఒక దీనిపైన ఒక చర్చ ఎప్పుడైతే జరుగుతోందో దానికి ఇంకా ఈ విజయ పరంపర ఎక్కడ ఈ చర్చ ఇంకా కొనసాగుతుందో అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇక్కడ 1 డేలో నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం. సో దానివల్ల ఎవరికి కూడా ఒక డిస్కస్ చేసే ఒక అవకాశం లేకపోవడం. అందులోనూ జనసేన చాలా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంది. అది ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా ఒక క్లారిటీ ఉందండి. అండ్ బీజేపీ ఈజ్ ఆల్సో గోయింగ్ విత్ ఒక స్పష్టంగా వెళ్తోంది. ఎటువంటివి లేదు. ఇదేంటంటే ఊరికనే ఒక ఒక అపోహ, ఒక ఆలోచన, ఏదో విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్. ఒక చిన్న స్టేట్మెంట్ మీకు వినిపిస్తాను బ్రేక్ చేయడానికి అన్నట్టుగా. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ మీకు వినిపిస్తాను, అంతకన్నా వేరే ఆలోచన లేదు. ఒక్క మాట నిన్న ఒక చిన్న స్టేట్మెంట్ వినిపిస్తాను చూడండి సుహాసిని గారు. ఒక్క మాట చిన్న స్టేట్మెంట్. ఈ మాట పాపం అన్న ఆయన పొరపాటు, మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులేనండి. సరే, చంద్రబాబు గారిని విమర్శించడం ఇదంతా పక్కన పెడితే, జనసేన అధినేత ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ మా పార్టీ అధిష్టానంతో మాట్లాడుతున్నారు, తిరుపతి లోక్సభ ఎన్నికల మీద జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్తాం, అభ్యర్థి ఏ పార్టీ సభ్యుడైనా సరే రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ రాత్రికి, అంటే నిన్న ఇచ్చారు ఈ స్టేట్మెంట్, ఎంపీ అభ్యర్థి విషయంలో ఈ రాత్రికి ఒక క్లారిటీ వస్తుంది, బీజేపీ జనసేన సంయుక్త అభ్యర్థి బరిలో నిలిచి గెలుస్తాం. ఇదే సమావేశంలో మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వాకాటి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ గారు, దయాకరు, బాను, కోలా ఆనంద్, సామంచి సీను వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఈ అయోమయాన్ని సృష్టిస్తోంది ఎవరంటారు? అవునండి, ఢిల్లీ టూర్ వెళ్ళారన్నారు, అందులో ఏమి నాకు అయోమయం అయితే మాకైతే కనిపించట్లేదు. ఇద్దరు కలిపిన ఉమ్మడి తిరుపతి అందులో సాయి గారు తిరుపతి డెసిషన్ సాయంత్రానికి తేలుతుందన్నారు. తిరుపతి విషయంలోనే మాట్లాడుతున్నారని చెప్పారు. కాబట్టి తిరుపతి విషయంలో మీకు అవకాశం, మీరైతే బెటర్ అనుకుంటున్నారా వాళ్ళైతే బెటర్ అనుకుంటున్నారా అన్న చర్చ ఆటోమేటిక్గా వస్తుంది. ఇవాళ కనుక మీరు అక్కడ ఇవ్వకపోతే జన సైనికుల్లో ఒక అసంతృప్తి ఉంటుంది, ఇస్తే మీ క్యాడర్లో ఒక అసంతృప్తి ఉంటుంది, దుబ్బాకలో గెలిచి వచ్చాం ఆ ఊపులో ఉన్నాం అనేటువంటి. కాబట్టి ఈ అసంతృప్తి అనేటువంటి దాన్ని లేకుండా చేయటం మీకు సాధ్యం అనుకుంటున్నారా? తిరుపతి వాళ్ళకి ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా అసంతృప్తులు ఏమి ఉండవండి. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే
ఆ కార్యకర్తలు ఏంటి ఆ పార్టీ వాళ్ళందరూ దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉంటాము మేము దాన్ని శిరసా వహించడమే ప్రతి కార్యకర్త లక్షణం ఎందుకంటే దిస్ ఇస్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్ అది కార్యకర్తలకి కూడా తెలుసు పెద్దలు ఏ విధంగా నిర్ణయిస్తారో తర్వాతి వాళ్ళ కూడా అలాగే పనిచేయాలని ఇందులో ఏ విధమైన కన్ఫ్యూజన్ లేదు ఎవ్రీబడి వెయిట్స్ అనమాట యాక్చువల్లీ మేము వెయిట్ చేస్తాము ఏ విధంగా డిసిషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎవరు పార్టీ కార్యకర్త అక్కడ బరిలో ఉంటారు ఇవన్నీ కొంత వ్యవధి తీసుకుని ఎవరైతే డెసిషన్ డిసైడ్ అయ్యారో దానికి ఇంకా రెండు కలిపి పనిచేయడం ఇంతే ఇంకా ఇది తప్ప వేరే ఎజెండా లేదు